ఇద్దరు ఆడపిల్లలు అండి. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు ఏమి ఈ రంగంలో లేరు, అసలు సినిమా రంగంలో లేరు. ఈ రంగంలో లేరు. కానీ వాళ్ళు మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు అని విన్నాను నేను. అది నిజమేనా? నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేక నేను ఏం చెప్పలేదు. కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అది నా పని కాదు, వాళ్ళ సాహసం, వాళ్ళ మార్గం. అంటే ఎందుకని అటు సైడ్ వెళ్ళడం వాళ్ళు అనేది? నేను నా బ్యాక్గ్రౌండే, నేను దీన్ని దాన్ని ఏమంటాం, రాజారావు గారు పోయిన వెంటనే నేను ఈ డీక్లాసిఫికేషన్ తప్పదు గనక ఈ రాబడికి, ఇందాక చెప్పిన రాబడికి లోబడి అనేటువంటి ఇది పెట్టుకుని మా ఆవిడతో కూర్చోబెట్టి ఇది పరిస్థితి, మన జీవితం ఇలా గడపాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని నేను గడపడానికి ఆ ఫిలాసఫీ అయినా కారు. అంటే ఒకలా చెప్తాను, శ్రీశ్రీ గొప్పవాడు, శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ సాహిత్యం గొప్పది, శ్రీశ్రీ సాహిత్యం కన్నా శ్రీశ్రీ మార్గం గొప్పది, ఇది అన్నవాడు కాళీపట్నం రామారావు గారు. నాకు ఆ మార్గం నచ్చింది, ఆ మార్గాన్ని నేను చేసి నాకు అనుకూలంగా నా భార్యని బలవంతం చేయలేదు, ఇష్టమైతేనే. అంటే ఆవిడ కూడా కన్విన్స్ అయ్యి మా ఇద్దరు ఒకటైన తర్వాత మాకు పుట్టిన పిల్లలు కూడా మేము ఒక మా ఇల్లు ఒక స్టడీ సర్కిల్ చేద్దామని నేను ప్రయత్నం చేస్తే నేను ఆవిడ తప్ప మూడో వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత మా పిల్లలే మాకు వచ్చారు. వాళ్ళు మాకన్నా డీక్లాసిఫై అవ్వడానికి వాళ్ళ జీవితంలో వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళని నేనేమి అడ్డుపెట్టలేదు, మే ఆవిడని కూడా అడ్డుపెట్టనివ్వలేదు. ఆ విధంగా జరిగినటువంటి పని, అది దేర్ క్రెడిట్. అంటే ఒకలా చెప్తాను మీకు, చెప్పండి సార్. భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన కట్టారు గాంధారి గారు భంగం సినిమాలో పాట కూడా రాశాడు శ్రీశ్రీ గారు. మానవుడే మహానుభావుడు చూడగా మానవుడే తలచినతో నదుల గతులు మార్చడా, మానవుడే తలచినతో గిరులు నెగరు వేయడా అన్నాడు. అలాగా ఈవేళ మీకు పైకి వెళుతున్నటువంటి ఈ పురోగతి పైకి వెళుతున్న దానికి రాకెట్ కన్నా సింబల్ లేదు. ఈ రాకెట్ కక్ష దాటిన తర్వాత ఘర్షణ పడి శక్తిహీనమైన భాగం కింద పడిపోతుంది, శక్తివంతమైన భాగం పైకి వెళ్ళిపోతుంది. ఇది ఈ మెకానిజంలో ఉన్నది, అదే మెకానిజం ఇక్కడ కూడా. వాళ్ళు వాళ్ళు మాకన్నా మా తర్వాత వచ్చి మాతో కలిసి వాళ్ళు ఊహ వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసుకో ఈ పూజలు అవి, వాళ్ళ అమ్మతో కలిసి పూజలు చేశారు అప్పటిదాకా, మీకు నేను సాయం చేస్తాం కానీ మాకు ఇంకా ఈ నమ్మకాలు లేవు అని వాళ్ళు అన్నారు. నేనేం అనుమానం లేదు, వాళ్ళు అన్నారు కనుక నా దగ్గర నేను నాకు కావాల్సిన లిటరేచర్ అంతా నేను ఇచ్చేసుకున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ లిటరేచర్ ఇంకా ఎక్కువ చేశాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నడవదు. మాకు పెద్దపిల్ల బీకామ్ చదివింది, రెండోది చర్చ్ పార్కులో చదువుతూ డిస్కంటిన్యూ చేసింది. కానీ ఇంగ్లీష్లో వాళ్ళ అక్క కన్నది చాలా ఇది అంచేత నేను ఇంగ్లీష్ పుస్తకాలు కూడా వాళ్ళు పెరిగే క్రమంలో దీనికి సంబంధించిన ఐడియాలజికల్ వాళ్ళ ద్వారా నేను కూడా చదువుతూ చదువుతూ అంటే వాళ్ళ చేత చెప్పించుకోడు. అలాగ వాళ్ళంతటా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ జీవన సహచరులను అక్కడే ఎన్నుకొని వాళ్ళు వెళ్ళారు. ఏ సంవత్సరంలో వెళ్ళిపోయారు సార్? 86. ఇప్పటికీ అక్కడే ఉన్నారు, స్టిల్ అక్కడే ఉన్నారు. మీ దగ్గరకు రావడం కానీ చూడడం కానీ మాకు వాళ్ళకి సంబంధాలు లేవు. చెప్తున్నానుగా, శక్తిహీనమైన భాగం కిందకి పడిపోయింది, శక్తివంతమైన భాగం పైకి వెళ్ళింది. అంటే మీరు శక్తి లేని భాగమా సార్? అంతే, డెఫినెట్. లేకపోతే మేము వాళ్ళు చేసిన సాహసం మేము చేయలేదు కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా సార్, ఎందుకమ్మా ఇట్లా వద్దు అని మీరు ఎప్పుడు చెప్పలేదా? ఏమి చెప్పలేదు, వెళ్ళమని చెప్పలేదు, వెళ్ళొద్దని చెప్పలేదు. వెళితే మాత్రం వెనక్కి వచ్చే పద్ధతిలో వెళ్ళకండి అని చెప్పాను. వెళితే మాత్రం మళ్ళీ తిరిగి రావద్దు. అంటే తిరిగి వచ్చే పద్ధతిలో వెళ్ళొద్దు అనవసరం, అలా వెళ్ళడం అనేది. అదే, వచ్చేలాగా అయితే ఇంకొద్దు. వచ్చేలాగా వద్దు, రాకుండా మీరు దానికోసమే మీరు డెడికేట్ అయి ఉంటారంటే మీరు వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని వివాహాలన్నీ అక్కడేనా సరే? అక్కడే. అంటే ఒక విధంగా జరగాలంటే వెళ్ళే ముందే, అంటే మా పిల్లల్లో తేడాది. మా పెద్దపిల్ల అవుట్ స్పోకెన్, ఓకే, మా చిన్నపిల్ల ఇంట్రావర్ట్. దాని ఆచరణ ద్వారా మేము తెలుసుకోవాలి తప్ప అది నోటితో ఏది చెప్పదు. ఓహోహో. ఆ విధంగా ఆవిడ వెళ్ళారు. వీళ్ళిద్దరి పెళ్ళి మా ఎదురుగుండా జరిగింది. అవునా? ఓకే. పెద్దది, పెద్ద పిల్లను వైద్యం. వాళ్ళది మాత్రం
లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చేసి అక్కడే పార్టీ ఆధ్వర్యంలోనే లోపలే ఓకే అంచేత మేము అది వాళ్ళు రావడం కానీ మేము వెళ్ళడం కానీ లేదు ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా మీకు చూడాలి అని అనిపించదా సార్ అనిపించే ప్రయోజనం ఏమిటి వాళ్ళు వచ్చే అవకాశం లేదు లేనప్పుడు ఇంకా అనుకుని మనం బెంగపడ్డమే తప్ప అంతకన్నా మనం చేయగలిగింది అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదేమో మాకేం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో ఉన్నారా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏమి తెలియదు అసలు ఉన్నారా లేదా ఉన్నారా లేదా అనేది తెలియడానికి అవకాశం ఉంది పోతే తెలుస్తుంది కదా ఎక్కడ ఎక్కడ ఏదో విధంగా ఇప్పటిదాకా తెలియడం అనేది లేదు సో ఇక అసలు ఎలాంటి సంబంధాలు కొనసాగింపు లేదు లేదు కొనసాగింపు లేదు వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అంట సార్ అందులో తెలుసా మీకు ఆ విషయం తెలుసు ఓకే మాట్లాడతారా పోనీ కనీసం ఎప్పుడన్నా అది కూడా లేదా ఏం లేదు ఇది వరకు కొన్నాళ్ళు క్రితం దాకా ఒకటి ఉండేది మేము ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమం మీ క్షేమం తెలియజేయండి అని ఉత్తరాలు వచ్చేవి నేను ఇక్కడ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఇప్పుడు ఆ ఉత్తరాలు కూడా లేదు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదేమో అండి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఈ రాష్ట్రమా పరాయి రాష్ట్రం ఏమి తెలియదు ఏమి తెలియదు మరి ఉన్నది ఇద్దరే పిల్లలు మీ వైఫ్ ఎప్పుడు ఆవిడ చెప్పాను కదా ఆవిడ నేను ఇద్దరం కలిసి చేస్తున్న మా స్టడీ సర్కిల్లోకి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళారు ముందుకెళ్ళిన తర్వాత ఇలా పెడతారని ఆవిడ ఊహించలేదు నేను ఊహించలేదు కనీసం తల్లిగా ఆవిడ కూడా తెలియలేదు ఆవిడ అంటే వాళ్ళు నాతోటి మీటింగ్స్కి వచ్చేవాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఆ చైతన్యాన్ని పొందడం అనండి లేకపోతే డెడికేటెడ్ మైండ్ వాళ్ళ బ్రెయిన్లో షార్ప్ అంటే మనకి తెలియకుండా ఆ ప్రభావాలను వేసేటువంటి వాళ్ళు ఎవరో మనకి ప్రత్యేక పరోక్షంగా వాళ్ళ మీద ఆ ప్రభావం పడకపోతే వాళ్ళు వెళ్ళారు కదా అంటే మొదట్లో మీరు వెళ్ళేవాళ్ళు ఇలాంటి మీటింగ్స్కి నేను మొదటి నుంచి వెళ్తున్నాను ఓహోహో అంటే నాకు వీళ్ళంతా తెలిసిన వాళ్ళే నాకు సాహిత్యపరంగా ఓకే మీతో పాటు వీళ్ళని తీసుకుని వెళ్ళేవాళ్ళు మీ అమ్మాయిల్ని మీటింగ్లకి నేను వీళ్ళకు నేను తీసుకెళ్ళలేదు నాతో కూడా వాళ్ళు వచ్చారు ఓకే అలాగే అంటే వాళ్ళ అమ్మ వచ్చేది వీళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఇది జరుగుతుందనేది ఈ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారనేది మాకు తెలియదు ఓకే మీరు పెట్టిన పేర్లు ఏంటి సార్ వాళ్ళకు గమనం గమ్యం గమనానికి నేను పెట్టుకున్న పేరు మా గురువు గారి పేరు ఆయన మా ఇది ఆడపిల్ల కనుక ఆయన మగ మనిషి కనుక రాజారావు అని పెట్టాలి నేను రాజారావు అని పెట్టలేదు గురుస్మృతి అని పెట్టాను మా పెద్ద పిల్లకి నేను పెట్టుకున్న పేరు గురుస్మృతి రెండో పిల్లకి నేను పెట్టుకున్న పేరు సమత అది గమ్యం ఇది గమనం నాకున్న నమ్మకం అదే ఎప్పటికైనా ఈ దేశం ఇది ప్రపంచం అక్కడికి వెళ్ళవలసిందే గమ్యం అదే నా అవగాహన అది